అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు షబియే భారత్ క్రైస్తవ సోదరులు శుక్రవారం రోజు జరుపుకునే గుడ్ ఫ్రైడే సందర్భంగా మసీదుల్లో, చర్చిల్లో కానీ ఇళ్లలో కానీ గుంపులుగా చేరి ప్రార్థనలు నిర్వహించరాదని డీఎస్పీ వెంకటరమణ సూచించారు. అలాగే ఎవరూ రాత్రి బయటకు రాకూడదని, ఎవరి ఇళ్లలో వాళ్లే ప్రార్థనలు నిర్వహించుకోవాలని ముస్లిం మరియు క్రైస్తవ మత పెద్దలకు సూచించారు. ఈ సందర్భంగా అనంతపురం టౌన్ సీఏ సురేష్ బాబు మాట్లాడుతూ, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మన దేశంలో విజృంభిస్తుంది అని, కనుక ప్రధానమంత్రి మోడీ ఆదేశాల మేరకు లాక్డౌన్ నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ రెండు రోజులు ముస్లిం మరియు క్రైస్తవ సోదరులు జరుపుకునే పండుగల సందర్భంగా ఎటువంటి పరిస్థితుల్లో బయటకి రాకూడదని, ఎవరి ఇళ్లలో వాళ్లే ఉంటూ ప్రార్థనలు నిర్వహించుకోవాలని, మసీదులో కానీ చర్చిలో కానీ ప్రార్థనలు జరపరాదని కోరారు. అలాగే ఈ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతపురం జిల్లా పాస్టర్ల సంఘం జనరల్ సెక్రటరీ జాన్సన్ బాబు మాట్లాడుతూ, అగ్రదేశాలు అయిన అమెరికా, ఇటలీ, చైనా వంటి దేశాలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని, అలాంటి పరిస్థితులు మన దేశంలో రాకూడదని, ఈ కరోనా వైరస్ వ్యాప్తిని ఆపాలంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. అలాగే గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులు బయటకి రాకూడదని, అలాగే పాస్టర్లు చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించరాదని, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎవరి ఇంట్లో వారే ఉంటూ ప్రార్థన జరుపుకుని పండుగ నిర్వహించుకోవాలని తెలిపారు. పిల్లలందరికీ, మరి ముఖ్యంగా ముస్లిం సోదరులు మరియు క్రైస్తవ సోదరులకి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ఈ కరోనా వైరస్ వ్యాప్తి సందర్భంగా మన భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ నిబంధనలు పాటించడమని ప్రజలందరూ సూచించడం జరిగింది. ఈ లాక్డౌన్ నిబంధనల ప్రకారము ప్రజలు ఎక్కడ కూడా గుమ్మి కూడకూడదు, గుంపులుగా చేయకూడదు, ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ సరుకుల కోసమో వాటి కోసమో నిత్యావసర వస్తువులకు వచ్చినప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ అని పాటించాలి, సామాజిక దూరాన్ని పాటించాల్సిన ఇబ్బంది విధించడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈరోజు రేపు ముస్లిం సోదరు బడార్ రాత్రి అని చెప్పేసి వాళ్ళు పండుగ చేసుకుంటారు. ఈ పండుగ మామూలుగా ప్రతిసారి కూడా ముస్లిం సోదరులు మసీద్ నమాజ్ చేయడము, రోడ్ల మీద గుంపలు గుంపులుగా రావడము, ఇవన్నీ జరుగుతుంటుంది. కాబట్టి దయచేసి ముస్లిం సోదరులందరూ కూడా ఎవరింట్లో వారే నమాజ్ చేసుకోవాలి తప్ప గుంపులు గుంపులు మసీదు రావడము మరియు రోడ్డుపైకి రావడము తిరగడం వంటివి నిషేధం. కాబట్టి దయచేసి ముస్లిం సోదరులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండి మత ప్రార్థన వారు చేసుకోవాలని చెప్పి, పండుగ జరుపుకోవాలని చెప్పేసి అని ముస్లిం సోదరుల్ని పోలీసు వారి తరఫున కోరుకుంటున్నాను. దయచేసి ముస్లిం సోదరులు దీన్ని పాటించి సామాజిక దూరం పాటించి మీ ఇంట్లో వాళ్ళు కూడా మీరు కూడా ఒక సామాజిక దూరం పాటించి ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి అని నా వినవి, నా మనవి కూడా దయచేసి మీరు మీ కుటుంబం బావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రతి ఒక్కరు చర్చిలకు రావడము, ప్రార్థన జరుపుకోవడము జరుగుతుంది. అది దయచేసి ఎవరు కూడా ప్రార్థన చేసుకోవాలని, చర్చిలకు రాకూడదని మరియు ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి అని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రైలందరూ కూడా ఎక్కడ కూడా ఎవరు గుమ్మి కూడకూడదు, ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉండకూడదు, వాళ్ళు కూడా సామాజిక దూరాలు సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పేసి అని పోలీస్ తరఫున విజ్ఞప్తి. ప్రతి ఒక్కరు ముస్లిం సోదరులు మరియు క్రైస్తవ సోదరులు మా విజ్ఞప్తిని మన్నించేసి భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నిబంధనలు, లాక్డౌన్ నిబంధనలు పాటించాలని చెప్పేసి అని మీ అందరినీ కూడా మనవి చేసుకుని చేతులు ఎత్తి నమస్కారం చేసుకుని కోరుతున్నాను. సార్, ఒకవేళ అతిక్రమించి ఎవరైనా నిర్వహిస్తే ఏం చర్యలు తీసుకుంటారు సార్? అలా అతిక్రమించి నిర్వహిస్తే అయినా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, అవసరమైన చోట కేసు కూడా పెడతామని చెప్పి తెలియదు. చట్టానికి ఆదేశాల అనుసారంగా మనమందరం కూడా వ్యక్తిగతంగా ఆరాధించుకునేటువంటి సమయము, మందిరాలకి చర్చిలకు వెళ్ళి గుడ్ ఫ్రైడే రోజు ప్రభుని ఆరాధించడం కన్నా వ్యక్తిగతంగా మీ ఇంట్లోనే మీరు అక్కడ కూడా సామాజిక దూరాన్ని పాటించి ఇంట్లోనే ప్రభువుని ఆరాధించి ఏడు మాటలు ధ్యానం చేయడం కానీ, లేదా యేసు ప్రభు తిరిగి లేచాడనటువంటి పండుగను కానీ ఇళ్లలోనే జరుపుకుంటే చాలా మంచిది. గౌరవము, భారతదేశాన్ని చట్టాన్ని గౌరవించిన వారం అవుతాం, అట్ ది సేమ్ టైం మన ఆరోగ్యాలు కూడా మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. కనుక అలాగా ఉల్లంఘించిన వారికి మనం పత్రికల్లో మీడియాలో చూస్తూనే ఉన్నాం. చాలా అద్భుతంగా మరి పోలీసు వారు, మరి హెల్త్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు ఎంతో వారు వారి యొక్క వృత్తి బాధ్యతలను ఎంతో అద్భుతంగా చేకూరుస్తుంటున్నారు. మరి నేను మీ ముందుకు ఎందుకు వచ్చి ఉంటానంటే, ఈ లాక్డౌన్ 21 డేస్ చేయడం కారణం ఏంటంటే, ఇది కరోనా వైరస్ను బట్టి ఈ లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచాల్లో ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసి గుట్టలు గుట్టలుగా అనగా పిట్టలు రాలినట్లు ఇటలీ దేశంలో అయితేనేమి, అమెరికాలో అయితేనేమి మరి ఎంతోమంది మనుషులు చనిపోతున్నారు. అందునిమిత్తమే ప్రభుత్వం మనకు 21 డేస్ లాక్డౌన్ ప్రకటించింది. మరి రాబోతున్న 10వ తారీఖు గుడ్ ఫ్రైడే రోజున
రాబోతున్న 12వ తారీఖు ఈస్టర్ రోజున మరి మందిరాలు తెరవద్దండి. మీ లాక్డౌన్ లాక్డౌన్ను దినముగా ప్రకటించింది కాబట్టి మరి మందిరాల్లో ప్రార్థన చేయకుండా ఇళ్లలో ప్రార్థన చేసుకోవాలని ప్రభుత్వము మనల్ని హెచ్చరిస్తున్నది, విజ్ఞప్తి చేస్తున్నది. అంతేకాకుండా మరి బైబుల్ చెప్తుంది ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్తున్నది. కాబట్టి మందిరాలను మూసేద్దాం, మన హృదయాలను తెరుద్దాం, ఇళ్లలోనే మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ జన సమీకరణ చేయడం బట్టి మనుషులు చనిపోతారు. కాబట్టి అందునిమిత్తమే మందిరాలను మూసివేయమనింది. మరి యేసుప్రభును పూజించొద్దు అని చెప్పడం లేదు, కానీ మందిరాలను మూసి ఇళ్లలో ప్రార్థన చేసుకోమని కొద్ది రోజులే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టమని మరి ప్రభుత్వం మనకు విజ్ఞప్తి చేసింది.